వేరేప్పుడప్పుడు నేను కలుస్తున్నాడు, ఆయన నన్ను కలవడం కాదు, నేనే ఆయన కలుస్తున్నాడు. అది ఎక్కడ 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 దొరకడు కదా ప్రసాద్ గారు, వర్క్ వర్క్ వర్క్, సినిమా సినిమా సినిమా, ప్రజలు ప్రజలు ప్రజలు, పేద ప్రజలు పేద ప్రజలు, ప్రజలు సమస్యలు, అతను కావాల్సిన సబ్జెక్ట్, సమస్యలు ఉన్నంత కాలం, పేద ప్రజలు ఉన్నంత కాలం, వాళ్ళ కష్టాలు ఉన్నంత కాలం, నారాయణ సినిమాలు ఉంటాయి, నారాయణ గురించి చెప్పాడు. ఇది ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క అద్భుతమైన కథని ఇప్పుడు టేకప్ చేస్తాడు, ఇప్పుడు కూర్చుంటాడు, ఇది ఇప్పుడు వర్క్ చేస్తాడు. నాకు ఇప్పుడు చాలాసార్లు అర్థమయ్యే విషయం, కానీ గురుగారు సినిమా లేదండి, మీరు సినిమా చూస్తా ప్లీజ్ ఇప్పుడు తీసారు, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు తీసేస్తా సబ్జెక్ట్ ఏంటి గురుగారు, ఈసారి ఈసారి ఇవి ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఇబ్బంది పైకొచ్చినా తలెత్తిన దాన్ని టేకప్ చేసి ప్రజల కోసం చేసే వ్యక్తి, కళాత్మకమైన దర్శకులు ఉన్నారు, వ్యాపారాత్మకమైన దర్శకులు ఉన్నారు, మహామహానుభావులైన దర్శకులు ఉన్నారు, అద్భుతమైన దర్శకులు ఉన్నారు, కానీ ప్రజల దర్శకులు లేరు. ప్రజల్నే ఆయుధంగా పెట్టి దర్శకత్వం వహించేవాళ్ళు నాకు తెలిసి నాకున్న పరిమితమైనటువంటి సినిమా చరిత్రలో నాకు ఎక్కడా దొరకలే. ఆ తర్వాత ఎలాంటి పరీక్ష అంటే ఎదుటి ఏదైనా కనపడితే ఒకరికి మనం ఉపయోగించి చేసుకుందాం, నారాయణమూర్తి చెయ్యి చాచాలే కానీ అది నో అనేవాడు ఎవడు ఉంటాడు మీకు తెలుసా విషయం. అటువంటిది లేకుండా ఈయన అక్కడ ఇప్పుడే ఇప్పుడు మన ప్రసాద్ ఎదురుగా షూటింగ్ చేసినప్పుడు కనపడేటప్పుడు ఏమండి నారాయణమూర్తి గారు ఈ సినిమాలో ఏదైనా చిన్న ప్రవేశం అన్న వదిలిపోతుంది, నేను చాలాసార్లు అడిగాను వెళ్ళదిగా అడిగాను పక్కనే పెట్టుకుంటు అలాగొద్దు, నేను వచ్చి మీరేం చెప్తే అది ఎలా చెప్తే అలాగా ఉండే టూడేస్ చేస్తాను చెప్తాడు ఆశపడతాం మళ్ళీ కనపడితే తప్ప మాట్లాడు అది అంటే నేననేది ప్రమాణం సరకుండా వేటేసుకుని ప్రమాణంగా ఏదో ప్రమాణంలో నటిస్తున్నాను నా సినిమాలో అనేది అలాంటిది కాదు. అతని నటనకి అతనికి కావలసింది అందరూ సముద్రం వంపకి చూస్తే చరణ చిత్రం అనే సముద్రం అందరూ చూస్తే సముద్రం ఇతను వంపక చూస్తుంది. ఎందుకంటే అంతటి ఇప్పుడు బరికట్టుకుని నారాయణమూర్తిని పొగట్ట కోసం వచ్చామని అడగచ్చు. నేను చెప్పే మాటలో ఏమైనా అతిశయకుంటే ఇక్కడే ఎవ్రీబడి హ్యాస్ అవర్ రైట్ మన కాళ్ళ పట్టుకుని అడగట్టు. ఆ రోజు నుంచి ఈ రోజు తెల్ల చుట్టూ ఇప్పుడు తెల్ల చుట్టూ అయింది నల్ల చుట్టూ తెల్ల దగ్గర నుంచి తెలుసు. ఇలా ఇదే నారాయణమూర్తి, ఇదే ప్రవాహం, ఇదే చుట్టూ, ఇదే డ్రస్సు, ఇదే తిరుగుడు, ఇదే ఆటు, ఇదే మాట, ఇదే మంచి ఎవరిని చూసినా వాళ్ళలో మనం మంచిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అది అరుదైన దర్శకుడు నిర్మాత కథ సేంద్రీ మాటలు సంగీతం ఇవన్నీ తీసుకుంటే మంచి వ్యక్తి ఇటువంటి వ్యక్తుల గురించి అప్పుడప్పుడు మనం మాట్లాడేటువంటి అవకాశం దొరకటమే కష్టం. చాలా మంది ఏంటంటే గాంధీ గారు గొప్పవాళ్ళు, నెహ్రూ గారు గొప్పవాళ్ళు, ఇంకోడు అందరూ అబ్దుల్ కలాం అందరూ గొప్పవాళ్ళే, గొప్పవాళ్ళు కాదని ఎవరంటారు. కానీ సూర్యుడు ఎంత గొప్పవాడు, మిడుగురుగురు కూడా అంత గొప్పది. ఎందుకంటే సూర్యుడు ప్రపంచానంతటి విశ్వమంతటికి వెలుతురిస్తే మిడుగురు గురుగురే అది ఒక పక్షి గురిలో చేరి అక్కడ వెలుస్తూ ఆ లోపల పక్షి పిల్లలకు వెలుతురిస్తుంది. అది చాలా ఇంత కష్టపడి ఎవరు కష్టపడతాడు పోని సంపాదించాడు తెలుసా నారాయణ ఏంటంటే ఆ సినిమా ఆ ప్రపంచం ఆ మనసు ఆ మంచు ఎవరు లేదని అది కాకుండా తన నవీన సూత్రానికి అంటే కొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి మనం మాట్లాడాలంటే
మహానుభావులందరూ అలాగే పుట్టారు, అలాగే తిరిగారు, అలాగే మరణించారు. అంబేద్కర్ నిన్నటి అబ్దుల్ కలాం బ్రహ్మపుణ సిద్ధాంతాలని కళ్ళకి కంటలు పెట్టి గుర్రం ఎలా అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి తన గమ్యాన్ని చేరుతుందో, పుట్టినప్పుడు బిడ్డ ఎలా ఉన్నాడో ఇలా పెరుగుతూ 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 ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. కానీ ఈశ్వరు మాత్రం కూడా మనిషిలో మార్పు రాలేదు. మార్పు అంటే అహంభావం రావచ్చు, డబ్బు రావచ్చు, నటుడిగా దర్శకుడిగా నేను 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 అనే రోజుల్లో అరే నేను గురుగారు మనకు మనతో చెప్పాలన్నా చెప్పాను గురుగారు ఇది ఏంటి అనే పాయింట్ చూస్తే ఇంతటి సిచ్యువేషన్ ఇటువంటి పరిస్థితుల్లో ఈతో పాటు వచ్చిన వాళ్ళందరూ తెలుసు నాకు, వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఈయన ఎలా ఉన్నారు తెలుసు. వాళ్ళతో నాకు కోరిక లేదు, వాళ్ళతో నేను పోవాల్సిన అవసరం లేదు. కానీ తెలిసిన విషయాన్ని చెప్పకపో తెలిసిన విషయం చెప్పడం ఎంత గొప్ప, చెప్పకుండా ఉండటం అంత తప్ప. అటువంటి అద్భుతమైనటువంటి ఇదిగో ఒకసారి ఒక సభలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ఆకాశంలో విహరించే చలనచిత్ర పరిశ్రమని భూమార్గం పట్టించాడు నారాయణమూర్తి అన్నాడు. అంటే మా నారాయణమూర్తి సినిమాల్లో హీరో హీరోయిన్ డ్యాన్స్ ఉండడం, ఐటమ్ సాంగ్స్ ఉండడం, ప్రమాణమైన లొకేషన్స్ ఉండడం, అద్భుతాలు ఉండడం గుడికాయ ఉంటుంది. మనిషి కావాల్సింది అదే. ఆపరేషన్ దేనికైనా వెళ్తాం అంటే ముందు గుండె కూర్చున్నా అదే కావాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ హ్యూమన్ బీయింగ్. దట్ ఈస్ సచ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ నారాయణ. ఇలాంటి వాళ్ళు ఆర్దుగా ఉంటారండి. మనకు తెలిసినా కూడా మన చుట్టూ తిరుగుతుంటే మనకు తెలియదు ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని వర్షాలు వచ్చినా అవన్నీ విరిచిపోయిన తర్వాత మన రోడ్ల మీద విరిగిపోయిన చెట్లు, పడిపోయిన చెట్లు, రాలిపోయిన ఎలక్ట్రిక్ స్తంభాలు కనపడతాయి. కానీ ఒక వెండి పరక మాత్రమే అలా నిలబడుతుంది. ఏదైనానండి అటువంటి గడ్డి పువ్వు నారాయణమూర్తి. రోజా పువ్వు కాదు, అందమైన పువ్వు కాదు, ఒక మల్లె పువ్వు కాదు, గడ్డి పువ్వు. అదే మనం గ్రీన్గా ఉన్నటువంటి గడ్డిలో ఎక్కడో ఒక పువ్వు వికసిస్తూ నవ్వు కనబడుతుంది. ఆ గడ్డి పువ్వులో ఉన్న ఆనందాన్ని, గడ్డి పువ్వులో ఉన్న సౌందర్యాన్ని మనం చూడగలగాలి. నారాయణ బుద్ధిలో ఉన్నటువంటి అందాన్ని మనం చూడగలగాలి. ఇది ప్రత్యేకంగా నారాయణ బుద్ధి గారి గురించి చెప్పాల్సిన విషయం. లేకపోతే యూనివర్సిటీ అని పేరు పెట్టాడు సార్. ఏ యూనివర్సిటీ అని పేరు పెట్టాడు అనుకున్నాను. అంటే విద్యార్థులు విద్యని అర్థించేవాడిని విద్యార్థి అంటారు, విద్యని కోరుకునేవాడిని. అయ్యా మాకు ఏదో ధర్మం చేయండి బాబు. సింపుల్గా చెప్పాలంటే మేము చదువుతున్న రోజుల్లో మా తర్వాత తర్వాత నారాయణ చదువుతున్న రోజుల్లో గురువు అంటే చచ్చే భయం, అసలు హడలిపోయేవాడు. గురువు గారు అక్కడ కనపడతారంటే ఈ పైగా ఆ రోజుల్లో ఇంకా కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే మాస్టర్ ఆ రోడ్డు మీద నడిచెళ్తాడంటే వీధుల్లో ఉన్న ఆడవాళ్ళు కూడా గబుకున్న మాస్టర్ సరే లోపలికి వెళ్ళిపోయే రోజు ఆ గౌరవాలు ఆ చదువులు పోయి ఆ విద్యార్థులు గురువుకి శిష్యుడు ఉన్నటువంటి సంబంధాలు పోయి 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 ఇప్పుడు గురువు శిష్యులు కలిసి వాళ్ళు ఒక్కోసారి వెళ్దా అని గురుగారు అంటే శిష్యులందరూ కలిసి పోయి పడలేదు చేసుకుని చేసుకునే